కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్లో భాగంగా హైదరాబాద్లోని కోటిలో వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా చట్టాలను తెచ్చారని, ఈ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని సిపిఎం నేత చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విత అందిస్తారు. ప్రభుత్వం తెచ్చినటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు చేపట్టినటువంటి భారత్ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అయితే సిపిఐ సిపిఎం తో పాటు ఇటు ప్రొఫెసర్ కోదండరాం కూడా జనసమ్మతి కూడా ఇటు మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను మీరు ఎలా చూస్తారు? రైతు చట్టాలు పూర్తిగా రైతులను ముంచే చట్టాలు, రైతులకు ఉరితాడు బిగించే చట్టాలు, రైతుల బతుకులు బజార్పడే చట్టాలు. ఇవి పూర్తిగా కార్పొరేట్ అదానీ అంబానీ తదితర కార్పొరేట్ సంస్థలకు మరి భూములన్నీ కట్టబెట్టే అంటే కార్పొరేటీకరణ వ్యవసాయాన్ని కాటుపక్కలు చేసే దురుద్దేశంతో కూడుకున్న చట్టాలు. అందుకనే ఈ చట్టాలను తీవ్రంగా రైతాంగం వ్యతిరేకిస్తుంది, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపున చూస్తే ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అంటే దాన్ని కూడా వీళ్ళు రద్దు చేశారు. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతున్నాయో నిత్యావసర వస్తువుల మీద, ఆహార పదార్థాల మీద లేదా ఆయిల్స్ మీద, వీటన్నిటి కూడా తీసేస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు కూడా అన్యాయమే ఈ చట్టాల వల్ల. ఇంకోవైపున మద్దతు ధర లేదు రైతు, అన్నిటికంటే ప్రధానం ఆ చట్టాల్లో మద్దతు ధర కూడా గ్యారెంటీ లేదు. అసలు గిట్టుబాటు ధర కావాలని రైతులు పోరాటం చేస్తున్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అవే చేసింది, కానీ అవి కూడా అమలు చేయకుండా మద్దతు ధర ఇవ్వకుండా అయ్యేలా ఈ మరి నరేంద్ర మోడీ సర్కారు నల్ల చట్టాలు తీసుకొచ్చింది, రైతుల ముంచే చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి మొత్తం రైతాంగం అంతా కూడా ఎముకలు కొరికే చల్లు కూడా లెక్క చేయకుండా చలో ఢిల్లీ వెళ్ళి తీవ్రంగా ఆందోళన దిగినారు. మరి భాషవాయి ప్రయోగాలు లేకుండా అన్ని చేసినా, బ్యారికేట్లు పెట్టినా, మరి లాఠీ చార్జ్ చేసినా అలుపెరిగిన పత్రంలో ఉద్యమం చేస్తూ ఉన్నారు. వారికి జేజేలు వరుకుతున్నాం, అందుకనే వారికి మద్దతుగా ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ర్యాలీ ఇక్కడ నుంచి వెళ్ళి ఆర్టీసీ ఎక్స్ అక్కడ పోతుంది, అక్కడ ముగింపు బహిరంగ సభ ఉంటుందని చెప్పి తెలియపరుస్తుంది. అంటే మీరు అన్నట్టుగానే గత 12 రోజులుగా అక్కడ ఢిల్లీ సెంటర్ లో కూర్చొని దీక్షలు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేని పరిస్థితి. సో ఎలాంటివి తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఆగదు, ఇంకింత బలోపేతం అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని మద్దతు ఇక్కడ టీఆర్ఎస్ ప్రకటించింది, అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ వైఎస్ఆర్ సిపి కూడా ప్రకటించింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ మొదలుకొని అన్ని కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించింది. అంటే ఈ ఉద్యమం అనేది ఇంకా ఆగదు, ఇది పెళ్ళుముకుతుంది. అందుకనే నరేంద్ర మోడీ ఇమ్మీడియట్గా చట్టాలను సవరింప చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఉద్యమం అయితే తెలియపరుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి బంద్ మనం కనుక చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీ నేతలను కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది సార్. అంటే రాష్ట్రంలో ఉన్న రైతులకే ఏం చేయట్లేరు, ఇప్పుడు కేంద్రానికి మద్దతు ఇస్తూ మీరు చేసేటువంటి బంద్ ఏంటి అని వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు రైతు బంధు కొన్ని పథకాలు చేస్తున్నారు, ఒకటే సాగు నియంత్రణ పేరుతో తప్పు చేస్తున్నారు. అది సన్న రకాలు పెట్టుకున్నారు, సన్న రకాలు పెట్టే పంట ఉత్పత్తి సరిగ్గా రాలేదు, తర్వాత ధరలు కూడా వాళ్ళకి సబ్సిడీ ఇవ్వలేదు. అది సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం దానికి. అదే ఈ మొత్తం కేంద్రం ఏమో రాష్ట్రాల హక్కులు హరిస్తున్నది, మొత్తం వ్యవసాయ దాన్ని ముంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ మరి టీఆర్ఎస్ కూడా ఇక్కడ రైతులందరికీ ఆ పార్టీ కూడా బాధ్యత ఉంది కాబట్టి మద్దతు ఇస్తుంది. తప్పేమిటని అడుగుతున్నాం. ఆ పార్టీ మద్దతు ఇవ్వడం తప్పు, ఆ పార్టీ చేసిన పొరపాటు అంటే అది చాలా తప్పు. వాళ్ళు కూడా రైతు బంధు లేకుండా కొన్ని ఇస్తున్నారు, అయితే సాగు నియంత్రణ తప్పు జరిగింది, దాన్ని సవరించుకోవాలని డిమాండ్. రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఎక్కడ కూడా లాభం లేని పనులే తప్ప రైతు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే హక్కు లేకుండా పోయినటువంటి ఈ చట్టాలను ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం అనేసి కూడా పలు పార్టీలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ఇది హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బంద్కు సంబంధించి వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి అశ్విత ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్.